మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే చింతరాజశేఖర్ గారు. నమస్తే అండి. సార్, తెలంగాణలో జనసేన అలాగే బీజేపీ పొత్తు ఉంది. రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, పోలింగ్ రేపు దగ్గరకు వచ్చేసింది. సో ప్రచారం అంతా బంద్ అయిపోయింది. ఇప్పటి వరకు పవన్ ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలంగాణలో కొంత ప్రచారం నిర్వహించారో, ఏమాత్రం ఫలితం చూపించే అవకాశాలు ఉంటాయంటారు? ఎంతవరకు ఈ ప్రచారం ప్రభావితం చేస్తుంది ఓటర్లని? అంటే పవన్ కళ్యాణ్ ప్రచారం అనేది పొత్తు అనేది కాస్త ముందుగా పెట్టుకుని, ఒక 6 నెలలు ముందుగా పెట్టుకుని, దానికి అనుగుణంగా బీజేపీకి అండ్ జనసేనకి ప్రచారం చేస్తే బాగుండేది. సో ఇది చివరి నిమిషంలో నామినేషన్లు వేసిన తర్వాత, అది కూడా నామినేషన్ వేసిన 2 వారాల తర్వాత ప్రచారానికి రావడం అనేది పెద్దగా పవన్ కళ్యాణ్కే ఎన్నికల మీద ఆసక్తి లేదు అనే ఒక ఇంటెన్షన్ ఓటర్లో ఏర్పడుతుంది. సో ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆయనకు ఓటు వేయాల్సిన అవసరం ఏముందనేది ఒకటి వెళ్తుంది. సో భారతీయ జనతా పార్టీకి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అయితే క్రౌడ్ పులర్, కానీ ఓట్ కన్వర్టర్ అయితే కాదు. ఆ క్రౌడ్ని ఓట్ల కింద రూపంలో మలచడంలో పవన్ కళ్యాణ్ తన రాష్ట్రంలో సొంతంగా తన కోసం కూడా ఫీల్ అవుతూ వచ్చాడు. సో ఆయనకే ఆయన క్రౌడ్ పుల్ చేసి ఆయనకే ఓట్లు వేయించుకోలేనప్పుడు తెలంగాణలో ఎవరి కోసమో ప్రచారం చేస్తే వాళ్ళకి ఓట్లు పుల్ చేసి ఆ పోల్ చేయించగలడు అనేది మనం పెద్దగా ఫలితం ఉంటుంది నేత అనుకోవట్లేదు. ఇక్కడ బీజేపీకి పవన్ కళ్యాణ్ వల్ల పెద్దగా వచ్చిందంటే, బీజేపీ ఆంధ్రలో లాగా పవన్ కళ్యాణ్ చూసి ఓట్లు వేసేవాళ్ళు తక్కువ ఉంటారు. ఇక్కడ ఉంటారు ఒక 2%, 1%, కానీ వాళ్ళు వచ్చేసేసి బీజేపీ గెలుపోవటంని తారుమారు చేస్తారు అనేది కష్టం. బీజేపీని గెలుపు దిశగా వాళ్ళు ఉపయోగపడతారని పవన్ కళ్యాణ్ పర్యటన అనేది మనకి, నాకు ఇది అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పర్యటించారు, ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ 2వ స్థానంలో ఉందా, 3వ స్థానంలో ఉందా, లేకపోతే గెలిచిందా, ఇవన్నీ మనం చూసుకుంటే ఎన్నికల తర్వాత విశ్లేషించుకుంటే మనకు అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమాత్రం ఉందా. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ 8 స్థానాల్లో పోటీ చేశారు. 8 స్థానాల్లో పోటీ చేస్తే ఆ 8 స్థానాల్లో ఆయన కొత్తగూడెం ఒకటి ప్రచారం చేసినట్టున్నారు, కూకట్పల్లి ఒకటి ప్రచారం చేసినట్టున్నారు. ఈ 2 స్థానాల్లో డిపాజిట్లు అయినా దక్కించుకుంటారా అంటే అది కష్టంగానే కనపడుతుంది. హనుమకొండలో కూడా ప్రచారం, హనుమకొండ వాళ్ళు పోటీ చేయట్లేదు కదా, హనుమకొండ పోటీ చేయట్లేదు. అంటే జనసేన పోటీ చేసే సీట్లలో, జనసేన పోటీ చేసే సీట్లలో జనసేన అధినాయకుడు ప్రచారం చేసింది చెప్తున్నాను. సో అక్కడ 2 స్థానాలు అనుకుంటా, తాండూరు కూడా చేశారు, 3 స్థానాలు చేశారు ఆయన. ఇటు నాగర్కర్ణలో అయితే వెళ్ళలేదు. ఆయన 3 స్థానాలు ప్రచారం చేస్తే 3 స్థానాల్లో డిపాజిట్ వస్తే చాలా గగనం. కుక్కపల్లి మహా అయితే ఏమన్నా సరే డిపాజిట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వైరా నియోజకవర్గంలో సంపత్ నాయక్ అనే వ్యక్తి, యువకుడు, జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. మరి ఆయన తాండూరుకి వెళ్ళి ప్రచారం చేయగలిగినప్పుడు సూర్యాపేటకు వెళ్ళిన వ్యక్తి అక్కడి నుంచి కొంత దూరంలోనే కొత్తగూడెం ఉంటుంది, 1-2 గంటలు, 3-2.5 గంటల ప్రయాణం ఉంటుంది. అక్కడ దాకా ఒక ఇల్లు ఒక పూట ఉండి ప్రచారం చేసి వస్తే చాలా బాగుండేది. అతను అంటే ఇక్కడ చిరంజీవి గారు కూడా, మేము మొట్టమొదటి టికెట్ తుపాకుల మణమ్మకి ఇచ్చామని చెప్తారు, కానీ చిరంజీవి గారు వెళ్ళి ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయాల. ఇప్పుడు ఇతనేమో ఎస్టీ ట్రైబల్ యువకుడు, ట్రైబల్ నియోజకవర్గం, వైరా నియోజకవర్గం, అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ప్రచారం చేయకపోతే ట్రైబల్ అని మీరు చిన్న చూపు చూసారా అని చెప్పేసి ఒక ప్రభావం ఉంటుంది అతనికి. కనీసం అంటే మీరు ఎన్నికలకి వెళ్ళాలి, నంబర్1 మీ డ్యూటీ, మీరు వెళ్ళాలి. వెళ్ళలేదు, వెళ్ళకపోతే మీ దగ్గర ఆంధ్రలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ బోల్డంతమంది సైన్యం ఉన్నారు కదా. 8 చోట్ల కాకుండా మిగతా నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు ఉన్నారు, ఆంధ్రలో 130 మందో ఇన్ఛార్జీలు ఉన్నారు. అరే బాబు, మీరు 8 స్థానాల్లో తలా 20 మంది ఈ నియోజకవర్గాల్లో పనిచేయండి అని ఒక లెటర్ ఇష్యూ చేయాలి కదా. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలను ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో చెప్తున్నాను నేను. రాజకీయాల పట్ల పవన్ కళ్యాణ్కు ఉన్న నిబద్ధత, చిత్తశుద్ధి, నిజాయితీ ఏ స్థాయిలో ఉందో చెప్తున్నాను నేను. మేము 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాము. ఈ 8 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఏఐసీసీ చెప్తుంది కర్ణాటక నుంచి, చెన్నై నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఎవరు ఏ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలో ఏఐసీసీ నుంచి లీడర్ వస్తుంది జాతీయ స్థాయి పార్టీకి. అరే బాబు, నువ్వు పోటీ చేసేది 8 చోట్ల, నీ దగ్గర అంత సైన్యం ఉందని చెప్తున్నావు కదా. సరే, నీ ఇన్ఛార్జ్లో ఆంధ్రలో 100 మంది ఉంటారు కదా, ఒక్కోదానికి 12 మందినో 15 మందినో వెళ్ళి మీరు ఆయనతో పాటు వెళ్ళి ఆయనకి భుజంతో భుజం కలిపి నిలబడండి, పోరాడండి అని చెప్పాలి. జెండాలు పంచాలి, జెండాలు పంచలేదు, పాంప్లెట్లు లేవు,
ఇప్పుడు ఎక్కడైనా పొత్తు పెట్టుకున్నప్పుడు రాజశేఖర్ గారు ఇప్పుడు మొదటగా వాళ్ళ నియోజకవర్గాలు అంటే అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ మొత్తం కవర్ చేస్తారు. షెడ్యూల్ కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ వాళ్ళ అభ్యర్థులకి సపోర్ట్ చేయాలి, తర్వాత పొత్తులో ఉన్న పార్టీకి ఇస్తారు. ఇక్కడ అట్లా లేదు. అరే మీరు మెటీరియల్ కూడా పంపిణీ చేయలేదు. అక్కడ జెండాలు సరిగ్గా ఆయన రూమ్ లో నేను ఎవరో ఇంటర్వ్యూ చేశారు, ఆయన కళ్ళెం మంట నీళ్ళు ఒకటే తక్కువ సంపత్ నాయకి. నాకు తెలిసి సంపత్ నాయక్ పవన్ కళ్యాణ్ మీద విరుచుక్కు పడబడుతున్నారు. నాకు తెలిసి పోలింగ్ అయిన మరుసటి రోజు ఆయన పార్టీ వీడి రాజీనామా చేసిన ఆశ్చర్యం లేదు. అంత పార్టీని బలోపేతం చేయాలనుకోవడం తెలంగాణలో కూడా తర్వాత నుంచి పర్యటిస్తాం, ఎలక్షన్స్ తర్వాత గట్టిగా సమస్యలు తెలుసుకుంటాం, పోరాడతాం అన్నప్పుడు ఫస్ట్ అభ్యర్థులకి సపోర్ట్ చేయాలి కదా, తర్వాత కదా సమస్యలన్నీ వచ్చేది పరిష్కారం దిశగా. మేడం మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇంకా జనాలకు అర్థం కాలేదు, మీకు కూడా అర్థం కావద్దు మేడం. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆంధ్రలో లాగా తెలంగాణ తిరుగుతావు అంటే, అరే బాబు నువ్వు ఆంధ్రలో ఎన్ని రోజులు తిరిగావు, 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు నువ్వు ఆంధ్రలో తిరిగింది 34 రోజులు. ఆ 34 రోజుల తర్వాత నుంచి తెలంగాణలో తిరుగుతారేమో సార్. అరే 34 రోజులు తిరిగితే తిరిగారని అనరు బాబు, అది రాజకీయ నాయకుడు లక్షణం కాదు. వాళ్ళ భాషలో అనుకోవాలి, వాళ్ళ భాష. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను, చెప్పకూడదు నాకు తెలియదు, వివేక్ బాబు అని ఒక అధికార ప్రతినిధి ఉన్నాడు. అతను 2019 ఎన్నికల ఫలితంలో పవన్ కళ్యాణ్ దగ్గర కలవడానికి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ కలవడానికి ఆయన రిపోర్టర్, ఒక ఛానల్లో రిపోర్టర్, ఛానల్ పేరు మనం చెప్పకూడదు, ఆంధ్రలో ఉన్న ఏకైక ఛానల్, శాటిలైట్ ఛానల్ రిపోర్టర్. ఆయన కలవడానికి వెళ్తే ఏంటి ఇలా వచ్చామంటే, మిమ్మల్ని చూసి వెళ్దాం సార్ అని వచ్చాను. ఫలితాలు వచ్చిన తర్వాత ఎంత నిబ్బరంగా ఉన్నారు సార్ మీరు, అసలు ఎంత స్థితప్రజ్ఞత సార్ మీకు, అసలు అసలు ఆకాశంలో ఉన్నారు సార్ మీరు, ఎండబడిన వాన ఒకేలా ఉంటానని అన్నది నిజం సార్, తొణక్కుండా బెణక్కుండా రెండు చోట్ల ఓడిపోయినా కానీ ఇలా ఉన్నారేంటి సార్ మీరు అంటే, ఆయన ఫ్లాట్ అయిపోయాడు. ఫ్లాట్ అయిపోయి ఏంటి ఇలా వచ్చామంటే, ఎక్కడ చేస్తున్నావు పని అంటే, నేను అదే ఛానల్లో చేస్తున్నాను సార్ అంటే, ఎంత శాలరీ అంటే 15,000 20,000 చెప్పుంటాడు, అందుకంటే ఎక్కువ ఉండదు అక్కడ. సరే ఒక పని చేయి, నా దగ్గరికి వచ్చేసి నా దగ్గర పనిచేస్తే నెలకి 50,000 రూపాయలు జీతం అన్నారు. ఆయన సంబర పడిపోయి సోషల్ మీడియాలో పోస్టులు, బీభత్సమైన పోస్టులు, ఆయన చేసే భజనకి చెవులకు రక్తాలు కడతాయి. అలా చేస్తారు. జనసేన పార్టీ అంటే 2019 ఎన్నికల్లో 34 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉందంట. ఒక డిబేట్లో మీద తాటపడ్డాం. 3 నియోజకవర్గాల పేర్లు చెప్తాను, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం, అలాగే బొమ్మిడి నాయక, నర్సాపురం. ఈ 3 స్థానాల్లో 2వ ప్లేస్ వచ్చినట్టు నాకు తెలుసు. 4వ స్థానం ఏదో చెప్పంటే నీకెందుకు చెప్పాలి, సోషల్ మీడియాలో మాత్రం 34 స్థానాలు చెప్పుకుంటారు. సో అతను అలా అంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అతను పవన్ కళ్యాణ్కి అంత గొప్ప ఫ్యాన్. ఆయన ఒకసారి పవన్ కళ్యాణ్ కలవడానికి పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, గేట్లు వేసేసారు, సెక్యూరిటీ గేట్లు వేసేసి బయట లోపలికి ఎంట్రీ లేదు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి, నాట్ అలౌడ్ ఇన్ గేట్. ఓకే. ఆయన ఒక ప్లాకార్డ్ పట్టుకుని బయట నుంచున్నారు. ఆయన ఏమనుకున్నాడంటే, సెక్యూరిటీ సిబ్బంది నన్ను రానివ్వట్లేదేమో, పవన్ కళ్యాణ్ గారికి నేను వచ్చానని తెలీదు, పవన్ కళ్యాణ్ గారికి నేను వచ్చానని తెలిస్తే నన్ను గేట్ ఓపెన్ చేసి ఎదురొచ్చి ఆలింగనం చేసుకుంటారనే భ్రమల్లో బతుకుతారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి తెలియదు. ప్లాకార్డ్ పట్టుకుని నిల్చున్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పిలిచి ఉద్యోగం ఇచ్చారు కదా సార్, తప్పలేదు. సో పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నారు కార్లో, కార్ అంటే 1/4 కిలోమీటర్ పరిగెత్తాడు. ఓకే, పట్టించుకోవాలి పరిస్థితి అలా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో నేను సంపత్ నాయక్ గురించి చెప్తున్నా, సంపత్ నాయక్ ప్రచారం చేయకపోవడం దానికంటే అంత అవమానం కాకపోయినా కానీ, మీరు తాండూరులో వెళ్ళి ప్రచారం చేశారు, కుక్కట్పల్లిలో చేశారు, కొత్తగూడెంలో చేశారు, మరి సంపత్ నాయక్కి వెళ్ళి ఎందుకు చేయలేదు మీరు? అతను ఎస్టీ అనే లేకపోతే చిన్న చూప పేదవాడైనా ఎందుకని? సో ఇప్పుడు ఆంధ్ర నుంచి ఒక అంటే, ఇప్పుడు ఆయన ఆ పార్టీలో లేకపోయినా గెలిచిన వ్యక్తి వేరే పార్టీకి వెళ్ళిపోయినా కానీ ఆంధ్ర నుంచి ఒక వ్యక్తిని అసెంబ్లీకి పంపారు. సో ఇప్పుడు అలాగే తెలంగాణలో ఆంధ్రాలో గెలిచినట్టుగా నిలబెట్టిన 8 మంది అభ్యర్థుల్లో ఒక్కళ్ళైనా అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటే మీరు అనుకుంటున్నారు? కుక్కట్పల్లిలో డిపాజిట్ వస్తే జనసేన పార్టీ ప్రశాసన నగర్ ఆఫీస్ ఎదుట ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకదాటిగా టపాకాయలు కాల్చుకోవచ్చు, ఆపకుండా. అంత పెద్ద విజయం అది. ఓకే, డిపాజిట్ వస్తే. మిగతా 7 స్థానాల్లో డిపాజిట్ రాదు, రాసి ఇమ్మంటే రాసిస్తాను. మిగతా 7 స్థానాల్లో ఎక్కడ డిపాజిట్ రాదు.
సో డిసెంబర్ 3వ తారీఖు మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ మాట్లాడదాం. సో ఇప్పుడు మీరు ఎన్ని విశ్లేషణలు చెప్పారు కాబట్టి సో ఫలితాల తర్వాత మరి మీరు చెప్పిన ఎంతవరకు ఏం జరిగాయి అంటే నేను అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కి ఆసక్తి లేదండి. నేను చెప్పేది ఏంటంటే అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ అభ్యర్థులు గాని రేపు ఆంధ్రలో పోటి చేయబోయే అభ్యర్థులు గాని తెలంగాణ ఎన్నికల పట్ల 32 స్థానాల్లో పోటి చేస్తానన్న పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోక ముందర 32 స్థానాల్లో పోటి చేస్తానని 32 మంది అభ్యర్థులను ప్రకటించావు కదా. ఆయా నియోజకవర్గాలకు అది 6 నెలల నుంచి గాడిదలు కాస్తున్నావా నువ్వు? రాజకీయాల పట్ల నీ సీరియస్నెస్ ఏది? అరే కర్మారా బాబు, ఇటువంటి రాజకీయ నన్ను గెలిపించలేదు నా పార్టీని గెలిపించలేదు అంటాడు. ఈయన వెళ్ళి ప్రచారం చేయడు, వాళ్ళ భుజం తట్టి వీళ్ళకి ఓటేయండి అని అడగడు. ఇప్పుడు ఏమని అడుగుతాడు, నా నేను ఎన్ని మంది నిలబెట్టాను మీరు ఒకళ్ళని కూడా గెలిపించలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన తిడతాడు, మీరు గెలవలేదు సుంటల్లారా మీకు బీఫామ్ ఇచ్చాను నా పార్టీ పరుగు తీశారంటాడు. ప్రజల్నేమో మీరు ఓటేసే అభ్యర్థులు చేసి మీరు గెలిపించుకోలేదు మీరు ఫెయిల్ అయ్యారు అంటారు, కానీ తన వైఫల్యం అని చెప్పుకోడు. ఇప్పుడు జనసేన పార్టీ అంటే భూప్రపంచంలో అతి క్లిష్టమైన పని ఒకటి ఉంది. ఆ గాడిద ఉంటుంది కదా, గాడిద ఎప్పుడు తల నిలువుగా ఊపుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి గాడిద తల అడ్డంగా ఊపదు, నిలువుగానే ఊపుతుంది. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అనుకోండి, ప్రపంచంలో ఎవరైనా సరే గాడిదని ఎక్కడైనా సరే గాడిదని తీసుకొచ్చి దాని తలని అడ్డంగా ఊపించగలిగితే వాళ్ళకి 100 కోట్లు బహుమానం అన్నారు. చాలామంది గాడిదకి ఒక మిషన్ లాగా తయారు చేసి ఒక నెల రోజుల పాటు దాన్ని మిషన్ ద్వారా రోబోట్ ద్వారా తల అడ్డంగా తిప్పి ఆ రోబోట్ తీయగానే తల అడ్డంగా తిప్పడం మొదలు పెడుతుందంటే రోడ్ ఆ రోబోట్ తీసేయగానే మళ్ళీ నిలువుగానే ఊపుతుంది. చాలా చాలా ప్రయోగాలు చేశారు, ఆపరేషన్లు చేశారు, ఎక్కడ అవ్వట్లేదు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి వెళ్ళి ఒక గాడిద చెవులో ఒక మాట చెప్పాడు, వెంటనే గాడిద తల అడ్డంగా ఊపిస్తుంది. ఏంటో మాట, జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేస్తావా అని అడిగాడు. గాడిదని నా పని చేయలేదని చెప్పి అడ్డంగా ఊపింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసే తలా తోకా లేని అర్థం పర్థం లేని స్టేట్మెంట్ని సమర్థించుకోలేక వాళ్ళు పడే తిప్పలు చూస్తుంటే అరే ఎందుకురా ఈ బతుకు మీకు అని అనిపిస్తుంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే దేశంలో 31 రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులను చేశారని చెప్పడం, లేదా నేను ఇంగ్లీష్ మీడియం చదివాను అని ఒకసారి, చదవలేను ఒకసారి, లేకపోతే సీఈసీ చెప్పాను ఎంపీసీ ఎంఈసీ ఇది ఒకసారి, ఆయన బర్త్డే ఎప్పుడయ్యా నువ్వు పుట్టింది అంటే 68 అని ఒకసారి, 71, 71, 72 ఏది నిలకడగా ఉండదు. సో ఇవన్నీ వెళ్ళి సమర్థించుకుంటూ రావాలి. ఆయన చెప్పే అర్థం పర్థం లేని స్టేట్మెంట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏమన్నాడు, నా మీద రెక్కి నిర్వహించారు అన్నాడు. ఎవడైనా సరే నవ్వుతాడు, కానీ వాళ్ళ అధికార ప్రతినిధులు దాన్ని సమర్థించాలి. అధినాయకుడు చెప్పాడు కదా, దాన్ని వెనకేసుకురావాలి. అది మామూలు విషయం కాదు. అవతలే వాళ్ళేమో కడుపు చక్కలయ్యేలా నవ్వుతూ ఉంటారు ఆ మాటలకి. దాన్ని సీరియస్నెస్ తీసుకొచ్చి దాన్ని ఈ వివేక్ బాబు అనే లాంటి వ్యక్తులు ఆవేశపూర్వితంగా అది ఇది అని ఊగిపోతూ ఉంటారు. వాళ్ళకేమో గేట్ బయట ఎంట్రీ ఉండదు, ప్లాకార్డులు పట్టుకొని నిలబడాలి. ప్లాకార్డు పట్టుకొని రోజంతా నిలబడినా ఎంట్రీ లేకపోతే కారులో వెళ్తుంటే చూస్తారని చెప్పేసి కారు వెనకాల 1 కిలోమీటర్ పరిగెత్తినా కానీ దిక్కుముక్కు ఉండదు. అటువంటి బతుకులు జనసేన పార్టీ అధికార ప్రతినిధులు. ఓకే, సో అయితే చూద్దాం సార్. నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్కి సీరియస్నెస్ లేదు, ఆయన అభ్యర్థులు గెలవాలనే ఉద్దేశం ఆయనకు లేదు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే డెడికేషన్, డివోషన్, కన్విక్షన్, కమిట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి పవన్ కళ్యాణ్కి అంటారు. ఇవన్నీ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. పవన్ కళ్యాణ్కి ఇంటెంట్ అయితే లేదు, ఉద్దేశమే లేదు రాజకీయాల్లో గెలవాలి, రాజకీయాలు చేయాలి అని. ఆఫీస్ పార్టీకి 2 సార్లు వచ్చే పార్టీ ఆఫీస్కి 2 సార్లు వచ్చేవాడిని రాజకీయ నాయకుడు అంటారండి. అది థ్యాంక్ యూ చింతరాజ్ శక్రియ. నమస్తే.